మూడు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా రాజ్కోట్ లో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవటంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఆ తర్వాత 2 ఇన్నింగ్స్ లో భారత్ శుభారంభం లభించింది. రోహిత్ శర్మ ధావన్లు దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో గెలుపు సులువుగా 15 ఓవర్లలోనే ఆటను ముగించేశారు. కాగా జట్టు నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో ఛేదించింది. సారథి రోహిత్ శర్మ 43 బంతుల్లో 6 సిక్సర్లు 6 ఫోర్లతో 85 స్కోర్తో తన 100వ టీ20లో చెలరేగి ఆడాడు. త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. అలాగే శిఖర్ ధావన్ 27 బంతుల్లో 4 ఫోర్లతో 31 స్కోర్తో పర్వాలేదనిపించాడు. ఇక శ్రేయస్ అయ్యార్ 13 బంతుల్లో 1 సిక్స్ 3 ఫోర్లతో 24 స్కోర్తో బాగా రాణించాడు. ఇక లోకేష్ రాహుల్ 11 బంతుల్లో 8 స్కోర్తో అజేయంగా నిలిచాడు. బంగ్లాలో అమినుల్ ఇస్లాం 2 వికెట్లు తీశాడు. దీంతో సిరీస్ 1-1తో సమం కావడంతో 3వ టీ20 పై ఆసక్తి నెలకొంది.